नमस्कार ना पेर चिनगा वेंकटेशुलु एनिमिदो डिविजन आरएसआर स्कूल नंदु अदे इक्कड चूस्ता उन्नामु नाडु नेडु कार्यक्रम प्रभुत्वं केटायिंचिंदि आ प्रभुत्वं केटायिंचिन दानि वल्ल पहरी गोळ्ळु सुन्नालु पेंट्लु अक्कड वरकु मिंचुता मिंचि दाटकुंटा లోపల అనేక విధాలుగా స్కూల్ లోపల రేకులు జడిపోయి ఉన్నాయి వాటర్ పడతా ఉంది వర్షాకాలం దాదాపు చూస్తే ఈ నీళ్ళు మోకాలు లోతున ఉన్నాయి ఇప్పుడే ఈ రోజు ఒకరో తెరపీడంతో కొద్దిగా క్యూర్ కవతా ఉంది లోపల బెంచీలు గవర్నమెంట్ ఇచ్చింది అయినా సరే కంప్యూటర్స్ టేబుల్స్ వాళ్ళు చాలా విధంగా పెద్ద విలువైన వస్తువులు ఉన్నాయి చాలా కాలం దాదాపు నాకు తెలిసి 40 సంవత్సరాల నుంచి స్కూల్ ఇదే విధంగా ఉంది కొంతవరకు ఎవరో రావడం నాయకత్వం వహించడం అది అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పేసి లక్షల డబ్బులు వృధా అవుతా ఉంది ప్రభుత్వం సొమ్ము ఏదైనా తీసుకున్నది చెర్యలు స్ట్రాంగ్ గా తీసుకుంటే బాగా అభివృద్ధి అవుద్ది ప్రజల సొమ్ము ఇది ప్రజా ధనాన్ని జాగ్రత్తగా కాపాడుకొని ప్రజలకి చెరువులో దో పలాంది చేసాం మన స్థిరస్థాయిగా నిలబడాలని అని చేయాల ఇంకొద్దిగా బాగా మెరుగ్గా ఉండాలని ఇదే కాకుండా అన్ని స్కూల్లో కూడా ముందు పహరీ గోళ్ళు గేట్లు అవి ఉంటే అయిటి పెయింట్లు వేసేసి లోపల ఏముందా ఏం చూడడంలే అదో అయిపోయింది అభివృద్ధి అనేది అని కాదు ఏ విధంగా అయితే ఈ నాడు నేడు పెట్టారు ఈ కార్యక్రమాన్ని మంచి ముందు స్థాయిలో నుంచి అసలు డెప్త్ గా పోయి ఇంకా ఏం చేయాలి అనేది టీచర్ల గారితో లెక్చరర్లతో ప్రిన్సిపాల్ తో మాట్లాడుకొని చాలా విధంగా చెట్లు కావాలా మనకి ఏం కావాలా కంప్యూటర్స్ ఉన్నాయా అభివృద్ధి ఇంకెంతనా జరగాల పిల్లలకి ఏ విధమైన సౌకర్యాలు మనం కల్పిస్తున్నాం అనేది పిల్లలు కూర్చునే సదుపాయం కూడా లేదు చాలా గౌరవ స్థితిలో ఉంది ఒక్కసారి ప్రభుత్వం ఇంత చేస్తున్నాం ఏందనేది కళ్ళ ముందు చూడాలంటే ప్రభుత్వం చూడాలి వచ్చి కళ్ళతో చూస్తే తెలుస్తుంది పిల్లలకి ఏ విధంగా జరుగుతుందా ఏందనేది మనం ఏందో చేశాము పహరీ గోళ్ళకి సున్నాలు వేసేది కాదు డైరెక్ట్ గా ప్రభుత్వం గాని నాయకులు గాని వచ్చి ముందుండి ఏ విధంగా ఖర్చు పెట్టారా ఇంకా ఏం చేయాలనేది చూడాలి గాని మనం ఏది ఇచ్చాము చేసేసాము పండు వచ్చేసింది దాన్ని తీసేసుకుని తినేసాం అనేది కాదు కాంట్రాక్టుని ముందు రేకులు చిడిపోయి ఎప్పుడో కట్టిన 60 సంవత్సరాల బిల్డింగ్ దాన్ని చూసుకోకుండా ఈ విధంగా ముందు మాత్రం పహరీ గోళ్ళు పెయింట్లు అయిపోయినాయి నాడు నేడు కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది ప్రభుత్వం దయచేసి ఇంక నుంచి కూడా నాడు నేడు కార్యక్రమం సక్సెస్ అవ్వాలని కోరుకుంటాం కానీ ఈ విధంగా మాత్రం సున్నాలు గోళ్ళకి వేసాము పహరీ గోళ్ళు కట్టేశామంటే కాదు లోపల బిల్డింగ్ ఏ వ్యవస్థలో ఉంది చూసి పిల్లలకు బాగుండాలి మంచి పద్ధతులు వాళ్ళకి సమకూర్చాలని కోరుకుంటున్నాం సతీష్ కుమార్ ఆర్ఎస్ఆర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను సో ఈ వర్షాకాలంలో ముఖ్యంగా ఈ రూమ్స్ అనేటటువంటివి ఉరుస్తూ ఉన్నాయి కొంచెం ఆ ఉరవడం వల్ల ఏంటంటే ఈ బెంచీలన్నీ కూడా తడవను ఈ పిల్లలు వాళ్ళ యొక్క మట్టి కాళ్ళతో లోపల రావడం వల్ల ఆ రూమ్లన్నీ కూడా మట్టి అయిపోవడం అనేటటువంటిది బురదమయం అయిపోవడం అనేటువంటి జరుగుతూ ఉన్నది తడి ఎక్కువ అవడం వల్ల జారిపడే అవకాశం ఉంది పెద్దవాళ్ళు ఎవరైనా జారిపడితే నడులు పెరిగేదానికి కూడా అవకాశాలు అనేటటువంటి ఉన్నాయి ఈ పాత భవనాలు అండి ఈ మధ్య అంత రంగులు గింగులు వేశారు పైన కూడా అవి చేస్తున్నారేమో అనుకున్నాము కానీ కురుస్తూనే ఉన్నాయి అవి అవి పైన సీలింగ్ చేయించుంటే బాగుండేదేమో సీలింగ్ నేను 10th క్లాస్ సి సెక్షన్ స్కూల్ అది పైనుంచి ఉరవుతా ఉంది అది కూర్చోడానికి ఇబ్బంది ప్లస్ అదొకటి బుక్స్ అన్ని తడిచిపోతున్నాయి ఏదో స్కూల్ తెరిచారని మేము వస్తేటుంది ఇదే ఇంకా మేమే ఎంత ఇబ్బంది పడుతుంటే ఉపాధి ఇంకా పిల్లలు ఇంకా ఎంత ఇబ్బంది పడతారు నేను ఆర్ఎస్ఆర్ స్కూల్ చదువుతున్నాను మా క్లాస్ 8th సి మాకు ఇప్పుడు స్కూల్స్ మొదలయ్యాయి మేము స్కూల్ అన్ని పెయింట్స్ వేసారు ఇప్పుడు చాలా బాగుంది కానీ ఈ వానల వల్ల రూఫ్స్ లో నుంచి వాటర్ కారడంతో చాలా ఇబ్బందిగా ఉంది చదువుకోవడం చాలా కష్టంగా ఉంది వాటర్ అంతా కింద పారుతున్నాయి